Nagarjuna Saga Niyojakavarga DSP Karyakartalanu Nalgonda Jillalo Vivida Mandalala Mukhya Karyakartalanu Akramanga Arrest Cheyadanni DSP MLA Abhyardhi Talari Rambabu Maharaj Khandincharu. Sthanikanga Erpatu Chesina Vilekarla Samaveshamlo Ayana Matladaru. Dalit Samajam Nundi Vachinatuvanti DSP Karyakartalanu Roju Rekkadite Dokkadani Karyakartalani Mundastu Samacharam Lekunda Unna Phalanga Ratri Mottam Dalita Kalanilaloki Velli Polislu DSP Karyakartalanu Arrest Cheyadam Badhakaram. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నది. వీరికి రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేదని, దీనస్థితిలో ఉన్నారని, వీరికి కనీసం బ్రతకడానికి భూమి లేదని, పేదరికానికి ఇంతకంటే గీటురాయి లేదని ముసలి కన్నీరు కార్చడం జరిగింది. మేము అడుగుతున్నాం, మీకు దళితులు అంటే ప్రేమ లేదు, దళితుల అభ్యున్నతికి మీరే పెద్ద అడ్డంకి అని తేలిపోయింది. పేపర్ మీద మీడియాలో రాజకీయంగా లబ్ధి పొందడానికి మాత్రమే మాట్లాడుతూ క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి దళితులకు చైతన్యం లేకుండా చేస్తున్నారు. మరి నిన్న రాత్రి నుండి అరెస్ట్ అయిన డిఎస్పీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, మరల డిఎస్పీ కార్యకర్తల అరెస్టులు పునరావృతమైతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే ఉద్యమం బయలుదేరుతుందని హెచ్చరిస్తూ జరిగినటువంటి సంఘటన మొత్తాన్ని మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలపడం జరిగింది. ఇదే నా దళిత సాధికారత, ఇదే నా ప్రభుత్వం దళితులపై చూపించే సాధికారత, ఇదే నా దళితుల మీద మీకున్న ప్రేమ, ఇదే నా దళితులకు మీరు చేసే న్యాయం, దీన్ని పూర్తిగా డిఎస్పీ ఖండిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ డిఎస్పీ కో కన్వీనర్ వంశీ మహారాజ్, శ్రవణ్ మహారాజ్, యాదగిరి మహారాజ్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు రాత్రి దాదాపుగా నైట్ 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో డిఎస్పీ కార్యకర్తలని మరియు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి డిఎస్పీ, వివిధ మండలాలలో ఉన్నటువంటి డిఎస్పీ కార్యకర్తలని ఈ యొక్క పోలీసులు మరియు ప్రభుత్వము అక్రమంగా ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తుగా నిర్బంధించడం జరిగింది. మరి మేము ఈ విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, మరి ఎందుకంటే మేము మరి సీఎం గారు వస్తే మేమెందుకు వాళ్ళకు డిస్టర్బ్ చేస్తామో మరి ఇప్పటికి కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము ఒకరోజు ముఖ్యమంత్రి గారికి కేవలం ఒక మెమోరణం ఇద్దామని పోయి మెమోరణం ఇచ్చి ప్రదర్శించి రావడం జరిగిందే తప్ప ఎక్కడా తన పర్యటనకు కానీ, తన యొక్క ప్రయాణానికి కానీ, పోలీస్ శాఖ వారికి శాంతి భద్రతకు కానీ ఎక్కడ కూడా ఇంతవరకు కూడా భంగం కలిగించినటువంటి చరిత్ర మా ఉద్యమానికి కానీ, మా కార్యకర్తలు కానీ ఎలాంటి ఇబ్బందులు కలిగించినటువంటి దాఖలు లేవు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోతున్నటువంటి ఒక దళిత శక్తి ప్రోగ్రామ్ డిఎస్పీ అనేటటువంటి ఒక ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరినీ సమాచారం లేకుండా ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. మరి అర్ధరాత్రులు పోయి ఆ పేద కుటుంబాలలో అమాయకంగా రెక్కాడితే డొక్కాడనేటటువంటి కుటుంబాలలో ఇప్పటికీ మరి ఎంతో అయోమయానికి గురవుతూ ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తుగా అరెస్టు చేయడం, ఫోన్లు గుంజుకోవడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరగడం ద్వారా కుటుంబ సభ్యులు ఆందోళనకు గురి కావడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికీ ఇది మూడోసారి ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ మూడోసారి దీన్ని అరెస్టు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇన్నిసార్లు చేయడం ఇది కరెక్ట్ కాదని మేము అంటున్నాం.